మీరు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మరియు పారామిలిటరీలలో ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే వెంటనే తెలుగు రాష్ట్రాలలో బాగా దూసుకుపోతున్న యూఎఫ్జే యాప్ని ప్లేస్టోర్ లేదా ఐవేఎస్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇవాళే స్టార్ట్ చేయండి. అతి తక్కువ ఫీజుతో మనకి తెలుగు రాష్ట్రాలలో చాలా అద్భుతంగా టీచ్ చేసేటటువంటి ఫ్యాకల్టీస్ తోటి క్లాసెస్ అండ్ ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్పెషల్ మెటీరియల్స్ అండ్ అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ ఇలా ఎన్నో ఇవ్వడం జరుగుతుంది. నీ లక్ష్యాన్ని చేరాలంటే లక్షలు కట్టాల్సిన అవసరం లేదు. ఉత్తమమైన విద్య కోసం ఇప్పుడే యూఎఫ్జే యాప్లో సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఎవరైతే ఎస్ఎస్సీ జీడీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కోస్ట్ గార్డ్ ఎన్డీఏ ఇలా దేనికి ప్రిపేర్ అవుదాం అనుకున్నా కానీ ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే దాంట్లో 3-4 మార్క్స్ అయితే 100% అయితే వస్తాయన్నమాట. ఓకే, సో మీరైతే ఎక్కడ కూడా అయితే మిస్ చేయకండి. నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను చెప్పేది మంచి ఇన్ఫర్మేషన్ అని మీకు అనిపిస్తుంది కదా, దయచేసి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి. నేను ఇక్కడ చూడండి, ముందుగా హూ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మనం మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటాము, ఎవరిని అని అంటామంటే మనకి చాలా బాగా అయితే తెలిసినది. సో ఏంటి అని అంటే ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఏపీజే అబ్దుల్ కలాం గారు అని మనకు తెలుసు. అయితే మరి అబ్దుల్ కలాం గారు మరి ఏ బుక్స్ని రాశారని కూడా అడుగుతారు మనకి, అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అతను రాసిన ప్రతి ఒక్క బుక్స్ అయితే మీరైతే ఖచ్చితంగా నేను రైట్ చేసే ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే మీరైతే సెర్చ్ చేసి తెలుసుకోండి. నేను కొన్ని నేను చెప్తూ ఉంటాను. ఓకే, సో ఆ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అవన్నీ కూడా అయితే మీరైతే అండ్ గెయిన్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఇండియా అనేది ఇచ్చినటువంటి ఆప్షన్స్ 4 ఆప్షన్స్లలో ఎందులో మెంబర్గా లేదు అని అడిగారు. ఓకే, ఆప్షన్ ఏ ఏషియన్ ఇచ్చారు, తర్వాతకి ఆప్షన్ బి జీఐటి ఇచ్చారు, ఆప్షన్ సి నామ్ ఇచ్చారు, ఆప్షన్ డి సార్క్ ఇచ్చారు. ఓకే, సో అయితే ఇక్కడ చూడండి, ఏషియన్ అంటే అసోసియేషన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని అంటాం దీన్ని. ఓకే, జీఎయిట్ అని అంటే మనకి 8 కంట్రీస్ ఉంటాయి, సో అందువి జీఎయిట్ కంట్రీస్ అంటాం. ఓకే, నామ్ అంటే నాన్ అల్గాన్ మూమెంట్ అంటాం. సార్క్ అని అంటే మనకి ఇక్కడ చూడండి సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్ అని అంటాం అనమాట. ఓకేనా, సో ఏమంటాం అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అని అంటాం. అయితే మరి ఇండియా అనేది వీటన్నిటిలో ఎందులో లేదు అని అంటే ఏషియన్లో లేదని చెప్పుకోవచ్చు. ఓకే, ఏషియన్లో లేదు. ఇక్కడ చూసినట్లయితే ఏషియన్లో 48 కంట్రీస్ అయితే ఉంటాయి. ఇండియా కూడా అందులో చేరాలని అయితే అనుకుంటుంది, దానికోసం కూడా తొందరలో అని కూడా అది కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి కొన్నిసార్లు అడుగుతారన్నమాట ఈ యొక్క జీఎయిట్లో ఏమేమి కంట్రీస్ ఉన్నాయని అడుగుతారు. ఓకే, సో అప్పుడు మనం చెప్పాలన్నమాట, ఏమేమి చెప్పాలంటే కెనడా ఉంటుంది, అదేవిధంగా ఫ్రాన్స్ ఉంటుంది, జర్మనీ ఉంటుంది, ఇటలీ ఉంటుంది, జపాన్ ఉంటుంది, రష్యా ఉంటుంది, యూకే ఉంటుంది, యుఎస్ ఉంటుంది, ఇలా 8 ఉంటాయి. కానీ కొన్ని కారణాల వల్ల రష్యాని ఏం చేశారంటే సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేశాక ఏమైందంటే G7గా మారింది, G7 దేశాలు అంటాం. ఓకేనా, సో అదనమాట మ్యాటర్. ఓకే, నెక్స్ట్ నామ్ అనమాట. నామ్ అని అంటే నామ్ అలిగ అంటే నాన్ అలిగాండ్ మూమెంట్ అంటాం. ఇందులో 120 కంట్రీస్ ఉన్నాయి. ఓకే, ఇందులో ఇండియా ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్క్ అనమాట. ఈ యొక్క సార్క్లో మనకి ఎన్ని కంట్రీస్ ఉంటాయనంటే మనకి 8 కంట్రీస్ అయితే ఉంటాయన్నమాట. ఓకే, 8 కంట్రీస్ అయితే ఉంటాయి. ఈ యొక్క సార్క్ అనేది ఎప్పుడు మనకి స్టార్ట్ అయిందని అడుగుతారు. ఇవన్నీ మనకి స్టార్ట్ బిట్స్ ఇవన్నీ. అయితే 1985 డిసెంబర్ 8న మనకి ఈ యొక్క సార్క్ అనేది స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ అయితే ఈ సార్క్ అబ్రివేషన్ అడుగుతారు. అయితే ఇందాక నేను చెప్పాను కదా సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అని, ఇది అబ్రివేషన్ అడుగుతారు. ఓకే, అంటే ఫుల్ ఫామ్ అనమాట. ఓకే, క్లియర్ కదా. ఇప్పటివరకు మనకి ఏంది ఏ ఇయరు, అదేవిధంగా ఎన్ని కంట్రీస్ ఉంటాయి, 8 అన్నాం, అబ్రివేషన్ తెలుసుకున్నాం. అయితే ఇందులో ఏ కంట్రీస్ ఉంటాయి, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అనేసి ఈ కంట్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ ఇచ్చేసారు. ఇంకే కంట్రీ చేసి ఇది వీటన్నిటిలో ఎందులో ఉండదు అని అడిగారు ఇప్పుడు. ఓకే, అయితే ఆ ఇందులో ఏమేమి కంట్రీస్ ఉంటాయని కూడా అడుగుతారు. ఓకేనా, మీకు అర్థమవుతుందా? 3 కంట్రీస్ ఇచ్చేసి అది సార్క్లో ఉన్నాయా లేదా అని అడుగుతారు. ఓకే, మన క్వశ్చన్ ఏ టైప్ ఆఫ్ ఫీల్ అని అడగానే వచ్చిందన్నమాట. సో ఎనీవే ఇక్కడ చూసుకుంటే ఏమేమి కంట్రీస్ ఉంటాయంటే ఎంబీబీఎస్ స్పెయిన్ అనే కోడ్ అనమాట. ఇది జనరల్గా చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియకపోతే తెలుసుకోండి. ఓకే, సో ఇది ఏ విధంగా ఉంటుందంటే నేను ఒకసారి చెప్తాను, రాస్తుంటాను చూడండి ఇక్కడ. సో ఎంబీబీఎస్ పెయిన్, పిఏఐఎన్ అనమాట, పెయిన్ అంటే నొప్పి. ఓకే, సో ఎంబీబీఎస్ పెయిన్. ఓకే, ఇందులో ఎం అంటే ఏంటి అని అంటే మనకి ఇండియాకి బార్డర్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏదైతే ఉన్నాయో అవే ఉంటాయి ఇక్కడ. ఓకేనా, సార్క్లో మనకి ఇండియాకి బార్డర్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏదైతే ఉంటాయో అవే ఉంటాయి. ముందుగా వచ్చేసి మనకి మాల్దీవ్స్ అనమాట, ఎం అంటే మాల్దీవ్స్. ఓకే, సో బి అంటే భూటాన్. ఓకే, సో బి అంటే భూటాన్ అని చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకో బి ఉంది కదా, ఈ బి వచ్చేసి మనకి బంగ్లాదేశ్. ఓకే, నెక్స్ట్ ఎస్ అంటే శ్రీలంక. అండ్ నెక్స్ట్ వచ్చేసి పి అంటే పాకిస్తాన్, ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్, ఐ అంటే ఇండియా, ఇండియాతో ఇందులోనే ఇంక్లూడ్గా. ఓకే, ఎన్ అంటే నేపాల్. క్లియర్ కదా, ఎంబీబీఎస్ స్పెయిన్ అని గుర్తుపెట్టుకుంటే మనకి ప్రతిదీ కూడా తెలుస్తుంది. ఇక్కడ బీబీ దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, మనకి ఇండియా బార్డర్లో అన్నాను, అప్పుడు ఏమొస్తాయి, భూటాన్ వస్తుంది, మళ్ళీ బ్రెజిల్ అనకూడదు, మళ్ళీ బీ మీద ఉంది కాబట్టి.
ఓకే అలా అనకూడదు. భూటాను బంగ్లాదేశ్ ఇలా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే బార్డర్ అని చెప్పాను కదా. మనకి దగ్గరలో పక్కపక్కన ఉన్నవన్నీ కూడా ఈ యొక్క సార్క్ కంట్రీస్కి మనకి సార్క్ యొక్క కూటమిలో వస్తాయన్నమాట. మనకి కరెంట్ అఫేర్స్ పరంగా అడగాలంటే రీసెంట్లీ సార్క్ సమ్మిట్ అనేది ఎప్పుడు జరిగిందని కూడా అడుగుతారు, కానీ మనకు అంత బ్రీఫ్ అవసరం లేదు, మనకి స్టార్టింగ్ చెక్కండి మనకు సరిపోతుంది. ఓకేనా? సో ఇలా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ వచ్చేసి ఏషియన్. ఓకే, నిదానంగా వినండి, ఇక్కడ మనం ఈ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి దయచేసి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి మిథాలీ రాజ్ ఈజ్ అసోసియేటెడ్ టు విచ్ స్పోర్ట్. అంటే మనకి ఎవరైనా ఇలా అడుగుతారన్నమాట, చాలా క్వశ్చన్స్ మనకు కూడా ఎగ్జామినేషన్లో ఒక పర్సన్ ఇచ్చేసి వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు, ఏ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు అని అడుగుతారు. కొన్ని కరెంట్ అఫైర్స్ కూడా చూడాలి మనం, డైలీ న్యూస్ పేపర్స్ చూడాలి మనం 100%. ఓకే, సో ఇక్కడ మిథాలీ రాజ్ గారు మనకి ఇక్కడ దేనికి సంబంధించినట్టంటే క్రికెట్ అనేది చాలా అంటే చాలా మందికి తెలుసు అనమాట. ఓకేనా? సో చాలా మంది తెలుసుకోవడానికి ఏం అంటే ఇది ఈజీగా బిట్ వచ్చేస్తుంది మనకి. అయితే ఈమె జోధ్పూర్కి సంబంధించి అంటే జోధ్పూర్లో జన్మించింది ఏమి. ఓకేనా? సో మనకి ఏంటంటే ఓడిఐలో ఒక కప్ ఎప్పుడు వచ్చింది అని అడుగుతారు మళ్ళీ. ఓకే, అది కూడా మనం తెలుసుకోవాలి ఈ రిలేటెడ్ వచ్చినప్పుడు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫోర్త్ వన్, హూ అమాంగ్ ఫాలోయింగ్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్. అంటే ఈ యొక్క బెంగాల్ అనేది మనకి ఇండియా యొక్క డివైడ్ కావడానికి ఇండియా నుంచి దానికి కారణం ఎవరు అనంటే లార్డ్ కర్జన్. ఓకే, అది ఎప్పుడు అనంటే 1905 జులై 20 అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇట్స్ క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ అనమాట. సో చాలా అంటే చాలా బిట్స్ నేర్చుకుంటున్నాం మనము. అయితే మనము ఈ బంగ్లాదేశ్ అనేది ఎప్పుడు డివైడ్ అయిపోయిందని డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే మీరు ఏం చేయాలంటే 1905 అని పెట్టేసండి. ఓకేనా? రైట్, క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫిఫ్త్ వన్ చెప్పాను కదా. సో హూ వాజ్ ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీగా మనకి ఫస్ట్ ఎవరు నియమితులయ్యారని అంటే మనకి ఇచ్చిన డైరెక్ట్ కళ్ళు మూసుకొని చెప్పాలన్నమాట ఇక్కడ. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది, కేఎం కరియప్ప. ఏంటి అంటే కేఎం కరియప్ప. సో అయితే ఇక్కడ మనకి ఇంకో బిట్ అయితే వస్తుందన్నమాట. అయితే మనకి ఈ యొక్క ఇండియన్ ఆర్మీ డేని, ఇండియన్ ఆర్మీ డే అనేది ఉంటుంది కదా, సో అది మనం ఎప్పుడు జరుపుకుంటామో అని అంటాం. ఓకేనా? ఇండియన్ ఆర్మీ డే ఇంపార్టెంట్ డేట్స్ పరంగా చూస్తే మనకి జనవరి 15. ఓకే, ఇట్స్ క్లియర్. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ చూడండి, డ్యాష్ ఈజ్ ద లార్జెస్ట్ డిజర్ట్ ఇన్ ద వరల్డ్. అంటే మనకి ప్రపంచంలో అంటే అతి పొడవైన ఎడారి ఏంటి అని అడుగుతున్నారు. ఏంటి ప్రపంచంలో అన్నప్పుడు మనకి ఏంటి, ఇండియాలో అన్నప్పుడు ఏంటి అనేది మనము ఇక్కడ అబ్జర్వ్ చేయాలన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఈ యొక్క ఎడారిలైనా కానీ లేదంటే రివర్లైనా కానీ అంటే లార్జెస్ట్ లాంగెస్ట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే అది ఏమంటే ఫాస్టెస్ట్ బర్డ్ అంటారు, లాంగెస్ట్ బర్డ్, స్మాలెస్ట్ బర్డ్ ఇవన్నీ అడుగుతుందన్నమాట. ఓకేనా? సో అవన్నీ చాలా ఇంపార్టెంట్, అవన్నీ మీరు ఒకసారి చూడండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డిజర్ట్ విషయానికి వచ్చేసి మనకి వరల్డ్లో పెద్దది ఏంటి అని అంటే మనకి సహార అంటాం, ఇండియాలో వచ్చేసి తారెడారి అంటాం. ఓకేనా? సో అది ఎక్కడ ఉంది అన్నప్పుడు మరి అది కూడా ఒక క్వశ్చన్, అది కూడా మీరే ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, తారెడారి ఎక్కడ ఉంది అని కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు ఖచ్చితంగా అయితే తెలుసుకోవాలి, లేదంటే సర్చ్ చేయండి. ఓకేనా? సహారాయడారి అనేది ఎక్కడ ఉందని కూడా నాకు పెట్టండి, అది ఏ కాంటినెంటో పెట్టండి సహారాయడారి. ఓకేనా? క్లియర్. అండ్ నెక్స్ట్ చూడండి, జనవరి 15 ఈ సెలబ్రేటెడ్ యాజ్ ద, మనం ఇందాకనే డిస్కస్ చేసాం అవునా కదా. సో జనవరి 15 మనము దేందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే కేఎం కరియప్ప గారు మనకి ఇండియన్ చీఫ్ ఆర్మీగా ఛార్జ్ తీసుకున్నారు కాబట్టి 1949లో, అందుకు మనకి జనవరి 15 ఇండియన్ ఆర్మీ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ఎయిర్ ఫోర్స్ డే అని అంటారు మనకి, తర్వాతకి మనకి ఏంటి నేవీ డే. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, మనకి గాజీ సినిమా చూస్తే మనకి నేవీ డే ఏంటి తెలిసిపోతుంది. ఇక్కడ కొన్ని మూవీస్ కూడా వస్తుంది, వారి యొక్క డైరెక్టర్స్ కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం ఈ యొక్క క్లాస్లోనే. ఓకే, ఇట్స్ క్లియర్. అండ్ నెక్స్ట్ అవన్నీ తెలుసుకోవాలి మనం చాలా ఖచ్చితంగా, చాలా ఇంపార్టెంట్ అవన్నీ మనకు రిలేటెడ్ అవన్నీ. నెక్స్ట్ చూడండి, ఎయిత్, హూ బిల్ట్ ద రెడ్ ఫోర్ట్ ఇన్ ఢిల్లీ. అంటే ఈ యొక్క రెడ్ ఫోర్ట్ అనేది ఎక్కడ ఉంది, ముందుగా ఢిల్లీ ఉంది, అది మనకు క్వశ్చన్లో ఇచ్చేసారు. అయితే డైరెక్ట్ బిట్ అడగాలంటే రెడ్ ఫోర్ట్ అనేది ఎక్కడ ఉంది, అంటే వేర్ ఈజ్ లొకేటెడ్ రెడ్ ఫోర్ట్ అంటారు, అది ఎక్కడ అని అంటే మనం ఢిల్లీ అని చెప్పేస్తాం. కానీ ఇక్కడ రెడ్ ఫోర్ట్ అనేది అంటే ఎవరు బిల్డ్ చేశారని అడుగుతున్నారు. అంటే ఇక్కడ మనం ఆన్సర్ వెంటనే చెప్పాలి. ఇక్కడ చూడండి, షాజహాన్. ఓకే, షాజహాన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్ చూడండి, ఇందాక నేను ఒకటి చెప్పాను మీకు. ఓకే, మనం ఇక్కడ చూడండి, ఆఫ్టర్ యూరీ అటాక్ ఆన్ విచ్ డేట్ ఇండియన్ ఆర్మీ హ్యావ్ డన్ సర్జికల్ స్ట్రైక్. ఈ యొక్క సర్జికల్ స్ట్రైక్ అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే ఇది మనకి మనం చేసాం కాబట్టి ఓకే, కానీ అందుకంటే ముందు జరిగిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో, సో అది చాలా మనకి బాధాకరమైనటువంటి విషయం అనమాట. సో అందుకే మనం దానికి ఏం చేసామంటే అపోజిట్గా సర్జికల్ స్ట్రైక్ అనేది చేసాము. సో అది ఎప్పుడు చేశామనంటే 28 సెప్టెంబర్ 2016. ఓకే, 28 సెప్టెంబర్ 2016 మనకి సర్జికల్ స్ట్రైక్ అనేది చేసాం. అయితే ఇక్కడ మనకి డేట్ అడిగారు కూడా చెప్పాం. అయితే మనకి ఇక్కడ మనం కొంచెం అడ్వాన్స్గా అడగాలనుకుంటే అంటే మనకి తెలియాల్సిన విషయం, మీరు ఒకవేళ మర్చిపోతే ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అయితే మనకి దీని ఈ యొక్క యూరీ మూవీ వచ్చింది కదా,
సో మనకి దాని యొక్క డైరెక్టర్ ఎవరని అడిగారు అనుకోండి, ఆదిత్య ధార్. ఓకే, ఇవి అడుగుతారంటే అడుగుతారు మనకి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, క్లియర్ కదా. సో 10th one, ఓకేనా, ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ డస్ ఒలింపిక్స్ గేమ్స్ టేక్ ప్లేస్. ఒలింపిక్స్ అనేది గేమ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి మనకి ఎన్ని ఇయర్స్కి ఒకసారి అయితే కండక్ట్ చేస్తారు? జనరల్గా చాలామంది తెలిసిన విషయమే 4 ఇయర్స్కి ఒకసారి. అయితే ఫస్ట్ ఒలింపిక్స్ అనేది ఎక్కడ జరిగాయి అనంటే గ్రీస్ దేశంలోని ఏథెన్స్ అనే ప్లేస్లలో జరిగాయి. మరి ఏ ఇయర్లో జరిగాయి అనంటే మనం ఏమిటనే 1896, ఇది మోడర్న్ ఒలింపిక్స్, ఓకేనా, 1896లో జరిగాయి అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ యొక్క మోడర్న్ ఒలింపిక్స్లో మనకి ఇండియాకి మొట్టమొదటి వచ్చినటువంటి మెడల్ ఏంటి అని అడిగినా, లేదంటే రీసెంట్లీ వచ్చినటువంటి మెడల్ ఏంటి అడిగినా, అది టెన్నిస్లో వచ్చిందా ఇంకెందులో వచ్చిందని అడుగుతారు, ఓకేనా. అదేవిధంగా మన ఒలింపిక్స్లలో ఎన్ని రింగ్స్ ఉంటాయి, ఆ యొక్క ప్రతి ఒక్క రింగ్ అనేది ఏ కంట్రీకి సంబంధించింది, అసలు ఏ కలర్స్ ఉంటాయి అనేది కూడా మనకు అడుగుతారు. ఇవన్నీ బిట్సే కదా, ఎస్. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి ఒలింపిక్స్ చదివేటప్పుడు. ఇవన్నీ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ నుంచి బిట్స్ వచ్చాయి మనకి డిఫరెంట్ పేపర్స్లో. ఓకే, సో క్లియర్. నెక్స్ట్ చూడండి, 11th one, హూస్ సన్ వాజ్ అశోక. అశోక్ యొక్క సన్ ఎవరండి? ఇక్కడ చూడండి, ఎవరనంటే బిందు సార్ అన్నమాట, ఓకేనా, బిందు సార్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, విచ్ స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్ అసెంబ్లీ. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి మనకి ఈ పాలిటీ కనుక చూసుకున్నట్లయితే విచ్ స్టేట్ హ్యాస్ లార్జెస్ట్ అసెంబ్లీ, ఓకే, ఇట్స్ క్లియర్. అయితే ఇక్కడ చూడండి, వెస్ట్ బెంగాల్ ఇచ్చారు, ఉత్తరప్రదేశ్ ఇచ్చారు, మధ్యప్రదేశ్ ఇచ్చారు, మహారాష్ట్ర ఇచ్చారు. అయితే ఇక్కడ అడవు లేకుండా ఫారెస్ట్ ఇక్కడ ఏ కంట్రీలో ఉంటాయి, లేదంటే లార్జెస్ట్ స్టేట్ ఏంటిది, స్మాలెస్ట్ స్టేట్ ఏంటి, లార్జెస్ట్ అంటే లిటరసిటీ ఎక్కడ ఉంది, అదేవిధంగా తక్కువ ఎక్కడ ఉంది, అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఎక్కడ ఏది మనకి గోధుమలు ఎక్కువ ఎక్కడ పండిస్తారు, సో అదేవిధంగా రైస్ ఎక్కడ పండిస్తారు, సో ఇదంతా చాలా అడుగుతుంటారు. అందులో భాగంగానే ఇక్కడ చూసినట్టే పాపులేషన్ కూడా అడుగుతుంటారు, అది కూడా ఇంపార్టెంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమడిగారంటే అసెంబ్లీ అడిగారు అన్నమాట. సో అక్కడ అసెంబ్లీలో మనకి పెద్దది ఏంటి అంటే ఇక్కడ మీ పాపులేషన్ పరంగా ఏది పెద్దది ఉంటుందో మీరు అది గమనించాలి, అది తెలుసుకోవాలి మీరు. అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఉంటుంది, ఇక్కడ 404 సీట్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే, క్లియర్. సో నేను ఇవన్నీ చెప్పాను క్వశ్చన్ ఎందుకు రైజ్ చేస్తానంటే ఈ టైప్ ఆఫ్ వచ్చినప్పుడు అది ఇంపార్టెంట్ కాదు అని మీరు అనుకోకూడదు, అదే ఇంపార్టెంట్ కావాలని. సో మనకి ఇక్కడ తెలిసిపోతుంది అన్నమాట, అదే ఇంపార్టెంట్ అవుతుందని తెలిసిపోతుంది మీకు, అంటే అది ఫోకస్ చేయాలని మీకు ఐడియా వస్తుంది. సో ఇది క్లియర్ అనమాట, మనం సబ్జెక్ట్ గురించే డిస్కస్ చేస్తున్నాం, ఏది మాట్లాడినా కానీ మరి ప్రతిదీ ఫోకస్ చేయాలా. ఓకే, క్లియర్. నెక్స్ట్ వచ్చేసి, వేర్ ఈజ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ లొకేటెడ్. ఈ సుప్రీం కోర్ట్ అనేది దానికి బేస్ చేసుకొని మనకి చాలా బిట్స్ ఉంటాయండి. ఓకే, సో అది కానీ దీన్ని బేస్ చేసుకుని ఒక బిట్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది ఎగ్జామినేషన్లో, దీన్ని ఖచ్చితంగా ఫోకస్ చేయాలి మీరు. అయితే ఇక్కడ చూడండి, వేర్ ఈజ్ ద సుప్రీం కోర్ట్ ఇండియా లొకేటెడ్ అంటే ఇక్కడ ఢిల్లీ అని పెట్టేస్తాం. ఆన్సర్ ఏంటి అంటే ఢిల్లీ. అయితే ఇక్కడ మనకి ఇంకో బిట్ అయితే మనకి ఏదో రావాలి. ఇక్కడ ఏంటి అని అంటే రీసెంట్గా అంటే మనకి సుప్రీంకోర్టులో మనకి ఇక్కడ అయితే ఇక్కడ సుప్రీంకోర్టు అని డిస్కస్ చేస్తాం కదా, సో ఇక్కడ చూడండి ఢిల్లీ అని పెట్టేస్తాం. అయితే ఇక్కడ ఈ యొక్క సుప్రీంకోర్టులో ఎంతమంది ఉంటారు మెంబర్స్ అని అంటే 34 అనమాట. అందులో మొట్టమొదటి ఒకళ్ళు ఏంటంటే ప్రథమ న్యాయమూర్తి అని అంటాం, చీఫ్ జస్టిస్ ఆఫ్ జస్టిస్ అనమాట. సో అయితే మనకి ఇటీవల ఇప్పుడు ఈ వీడియో చేయడానికంటే 1 డే బిఫోర్ మనకి 48th మనకి చీఫ్ జస్టిస్గా మనకి ఎవరు నియమితులయ్యారని అంటే ఎన్వి రమణ, ఓకేనా, సో ఎన్వి రమణ అనమాట, ఓకేనా, సో వెంకట రమణ అని అంటాము. ఎన్ అని అంటే నాతులపాటి రమణ, ఓకేనా, సో అట్లా అనమాట, నూతులపాటి రమణ. నెక్స్ట్ వచ్చేసి ఆయన చాలా మంచి అంటే అందులో బాగా ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి అనమాట. అంటే ఇక్కడ మనకి ఏంటంటే దీన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఆర్టికల్స్ కూడా అడుగుతారు. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ, వెన్ వాజ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ పాస్డ్. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు పాస్ చేశారంటే 2005లో పాస్ చేశారు. అయితే దీనికి రైట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే మనం ఫ్రీడమ్గా ఏదైనా పర్టికులర్గా మాట్లాడడానికైనా కానీ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది 19th ఆర్టికల్కి బేస్ చేసుకొని ఉంటుందన్నమాట మనకి కొన్ని. అండ్ ఏంటంటే స్వచ్ఛంగా మనము అంత ఫ్రీలీగా మనం అయితే ఏదైనా ఎక్స్ప్రెస్ చేయడం కోసం, ఏదైనా క్వశ్చన్ చేయడం కోసం మనకైతే హక్కు ఉంటుంది. సో అది వచ్చేసి మనకి రైట్ ఇన్ఫర్మేషన్ పాస్డ్ దాని ఇంటెన్షన్లో అయితే మనకి ఏదైతే 19th ఆర్టికల్ దగ్గరలో అయితే మనకైతే ఇదైతే పాస్ చేయడం జరిగింది. ఓకేనా, ఇంకా బ్రేక్ పోవాలంటే మనం పాలిటిక్ వెళ్ళాలి, మళ్ళీ అక్కడ మ్యాటర్ అంతా డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, సో మీకు అయితే ఇక్కడ వచ్చేసి ఆన్సర్ అయితే 2005 అనేది ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూడండి, విచ్ ఈస్ ద డీపెస్ట్ ఓషన్. ఈ డీపెస్ట్ ఓషన్ ఏంటి అని అంటే మనకి పసిఫిక్ క్వశ్చన్ అంటాం అనమాట. అయితే మీరు నా కమెంట్ సెక్షన్లో పెట్టండి, పసిఫిక్ క్వశ్చన్ అనేది అసలు ఎక్కడ ఉంది. అయితే ఇది మనకి వచ్చేసి ఎంత డీప్ ఉంటుంది అని అంటే 12,100 ఫీట్స్ ఉంటుంది ఇది. ఓకేనా, క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇండియన్ ఓషన్ ఉంది, తర్వాత రెడ్ ఓషన్ ఉంది, సో ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ 15 క్వశ్చన్స్లలో మనం చాలా అయితే డిస్కస్ చేసాం. ఓకేనా, సో చాలా డిస్కస్ చేసాం, ఇవన్నీ కూడా మీరైతే 100% ఫోకస్ చేయాలి, ఎక్కడైతే నెగ్లెక్ట్ అయితే చేయకూడదు. చాలా అంటే చాలా క్వశ్చన్స్ అనైతే మనం నేనే రైజ్ చేశాను మీకు. కొన్ని ఏంటంటే మీకు హింట్స్ కూడా ఇది ఇచ్చాను, అంటే ఏ కంట్రీ G8లో ఏ దేశాలు ఉంటాయి, అండ్ అదేవిధంగా సార్క్లో మనకి ఏమేమి కంట్రీస్ ఉంటాయి, అది వాటి యొక్క ఇయర్ ఏంటి,
సో నామ్లో ఎన్ని కంట్రీస్ ఉంటాయి, సో ఇవన్నీ కూడా అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా అయితే డిస్కస్ చేసాం. సో ఎనీవే వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది అయితే చాలా యూజ్ అవుతుంది. సో మంచిగా ప్రిపేర్ అయ్యే స్టడీ కోసం ఎవరైతే ఉంటారో ఇంకా నేనైతే వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరు వీటన్నిటిని కూడా మీరు ఏం చేస్తారంటే డైలీ కూడా నేర్చుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. మీరు ఖచ్చితంగా సక్సెస్ కావడానికి మా సపోర్ట్ మీకు ఎప్పటికీ కూడా ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.